మంత్రి హరీష్ రావు సుడా చైర్మన్ రవీందర్ రెడ్డిల గురించి మాట్లాడే అర్హత బీజేపీ నాయకుడు రెడ్డికి లేదని బీఆర్ఎస్ నాయకులు చిట్యాల సత్యనారాయణ గౌడ్ అన్నారు మంత్రి హరీష్ రావు సుడా చైర్మన్ రవీందర్ రెడ్డిలపై నాయని రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ సిద్దిపేట రూరల్ మండలం ఇరుకోడ్లో బీఆర్ఎస్ నాయకులు నరోత్తం రెడ్డి దిష్టిబొమ్మ దానం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ అనునిత్యం ప్రజలతో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేసే తమ నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేదే లేదన్నారు ఎన్నికలకు ముందు మాత్రమే కనబడే నాయని నరోత్తం రెడ్డి చరిత్ర అందరికీ తెలుసన్నారు నాయకులపై ఇష్టానుసారంగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు వెంటనే మంత్రి హరీష్ రావు రవీందర్ రెడ్డిలపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేని ఎడలా నియోజకవర్గంలో తిరగనివ్వమని హెచ్చరించారు చే బీఆర్ఎస్ భాజపా నాయకులు ఏదైతే నాయి నరత్వం రెడ్డి చేసినటువంటి అనుచిత వాక్యాలకు ఈరోజు ఇర్కోడు గ్రామంలో గ్రామ ప్రజలమంతా కలిసి ఆయన ఒక దిష్టి బొమ్మ దగ్గనం చేయండి నిరసన చేయడం జరిగింది ఏదైతే సిద్దిపేట కాన్స్టిటెన్సీ ఉందో తెలంగాణకే రోల్ మోడల్ అలాంటిది రెడ్డిల మధ్యల దళితుల మధ్యలో బీసీల మధ్యలో ఏదో అనుచిత వాక్యాలు చేసి కులపత కులమతాల భేదాలను సృష్టించి ఏదో పబ్బం కలుపుకుందామని చూస్తుండు నరో రెడ్డి ఈనాడు నాలుగైదేళ్ళ ప్రభుత్వం వచ్చి ఈ కొత్త గవర్నమెంట్ వచ్చి ఆనాడు నుంచి ఎడివేండు ఏదో ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఏదో పబ్లిసిటీ అయితే కారణంగా ఏదో టీవీ ఛానల్ పెట్టి రోజు పాపులేషన్ కొరకు తనలాడుతుండు అలా